హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శ్రీనివాస్ కసుకుర్తి, హాయ్ సార్, 101 జిల్లాల అందగాడు మూవీలో హీరో హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళినప్పుడు సర్జన్ నీ డోనర్ ఏరియా వీక్గా ఉంది అని చెప్తాడు. సో ఇలా చెప్పడానికి ఏ ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్లోకి తీసుకుంటారు? ప్లీజ్ రిప్లై దిస్ క్వశ్చన్. కష్టం డాక్టర్. నువ్వు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సూటబుల్ క్యాండిడేట్వి కాదు. అదేంటి? నీ డోనర్ ఏరియా చాలా పలచగా ఉంది. అంటే నెత్తి మీద నాటాలంటే వెనక నుంచి పీకాలి కదా. పీకండి, అక్కడ పీకడానికి ఏం లేవు. ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన స్కాల్ప్ మీద మొత్తం దాదాపుగా 100,000 వెంట్రుకలు ఉంటాయి. ఇలా 100,000 వెంట్రుకల్లో ఎవరికైనా బట్టతల వచ్చింది అంటే ఓన్లీ ఫ్రంట్ లాస్ అయితే అరౌండ్ 30-35,000, లేదు టాప్ క్రౌన్ కూడా లాస్ అయిందంటే ఇంకో 35,000 హెయిర్ దాకా లాస్ అయిపోతాం. అంటే మిగిలింది వెనకాల ఓన్లీ 30,000 వెంట్రుకలు మాత్రమే. ఈ 30,000 వెంట్రుకల్లో కూడా మనం ఒక 30% దాకా తీసుకొని ఇంప్లాంట్ చేసుకున్నా కూడా వెనకాల తగ్గిపోయినట్టు లేదా డెన్సిటీ తగ్గినట్టు అనిపించదు. సో మనకు ఎఫెక్టివ్ డోనర్ ఏరియా వచ్చేసి అరౌండ్ 9,000 హెయిర్ మాత్రమే. దాన్నే కనుక మనం గ్రాఫ్ట్లా కన్వర్ట్ చేసుకుంటే అరౌండ్ 4,500 నుంచి 5,000 గ్రాఫ్ట్స్ దాకా స్కాల్ప్ నుంచి డోనర్ ఏరియా వస్తుంది. అలాగే డోనర్ ఏరియా కావాలి అంటే ఒకవేళ మీకు బియర్డ్ ఉంది అంటే ఇంకో 1,000 గ్రాఫ్ట్స్ రావచ్చు. చెస్ట్ ఏరియా బాగుంది అంటే ఆ ఏరియాని బట్టి నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అనేటువంటి ఇంకా పెరుగుతూ పోతాయి. ఒక వ్యక్తికి ఫ్రంట్ ఏరియాలో ఎప్పుడైతే బాల్డ్నెస్ వచ్చిందో అక్కడ ఇంప్లాంట్ చేయాలంటే కనీసం 3,000 గ్రాఫ్ట్లు అవసరం వస్తాయి. టాప్ ఏరియాలో అంటే ఇంకో 2,000 గ్రాఫ్ట్లు. ఈ క్రౌన్ ఏరియా అంటే ఈ వెనకాల బ్రహ్మానందం కదా వెనకాల కనిపిస్తుంది, అలా ప్యాచీ ఏరియా ఫుల్ అవ్వాలంటే ఇంకో 3,000 గ్రాఫ్ట్లు కావాలి. దాదాపుగా 7,000 నుంచి 8,000 గ్రాఫ్ట్లు అవసరం వచ్చే అవకాశం ఉంది. మన బాడీ నుంచి కానీ స్కాల్ప్ నుంచి కానీ అన్ని కలుపుకొని ఒకవేళ అన్ని గ్రాఫ్ట్లు అవుతున్నాయి అంటే అటువంటి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక మంచి సొల్యూషన్. అలా కాకుండా మీ స్కాల్ప్ వెనకాల భాగంలో జుట్టు చాలా పల్చగా ఉంది అనుకోండి, లేదా మీకు బియర్డ్ పెద్దగా లేదు, చెస్ట్ హెయిర్ కూడా ఏమీ థిక్గా లేవు, లేదా చాలా పల్చగా ఉన్నాయి, లేదా అసలే చెస్ట్ హెయిర్ లేదనుకోండి, ఇటువంటి సిచ్యువేషన్లో డోనర్ హెయిర్ చాలా తక్కువ ఉంది అని పరిగణిస్తాం. ఇటువంటి సిచ్యువేషన్లో మనం హెయిర్ తీసుకొని ఇంప్లాంట్ చేస్తే వెనకాల భాగం కూడా పల్చగా అయిపోయే అవకాశం ఉంది. అటువంటప్పుడు తలంతా పల్చగా ఏదో జబ్బుబడిన వ్యక్తిలా కనిపించే అవకాశం కూడా ఉంది. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అస్సలు సజెస్ట్ చేయం. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి డాక్టర్? అటువంటి వాళ్ళకి విగ్ కానీ లేదా ప్యాచ్ కానీ వాడడం ఎంతైనా కరెక్ట్. ఈ 101 జిల్లాల అందగాడు సినిమాలో కూడా దాదాపుగా అటువంటి సిచ్యువేషన్ని డిపిక్ట్ చేస్తారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే తప్పకుండా చేయాలి అనేది కాదు, లేకపోతే ప్యాచెసే వాడాలని కాదు. ఒక వ్యక్తికి న్యాచురల్ హెయిర్ ఉంటే కానీ సాటిస్ఫాక్షన్ రాదు అన్నప్పుడు అతనికి తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే చేయాలి. అలా కాకుండా ఒక వ్యక్తికి అబ్నార్మలీ థిక్ హెయిర్ ఉంటే కానీ ఆయనకు సాటిస్ఫాక్షన్ రాదు అంటే అటువంటి వాళ్ళు హెయిర్ ప్యాచ్ వాడడమే కరెక్ట్. ఏది ఏమైనా కూడా ఒకవేళ మీకే గనక స్కాల్ప్లో డోనేరియా తక్కువ ఉంది అనుకోండి, అటువంటప్పుడు మీకు డోనేరియా తక్కువ ఉంది, ఇంకా నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోలేను, న్యాచురల్ హెయిర్ రాదు అని భయపడాల్సిన అవసరమే లేదు. మీకే గనక బాడీ హెయిర్ ఉందంటే ప్రశాంతంగా మీ బాడీ హెయిర్ కూడా వాడుకొని మళ్ళీ మీ స్కాల్ప్ మీద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా న్యాచురల్గా హెయిర్ మొలిపించుకోవచ్చు, మీ హెయిర్ స్టైల్ని మళ్ళీ పొందుకోవచ్చు.